ఇటీల చూస్తే నల్లరేగులపాలెంలో శ్మశానానికి దారి కల్పించండి, ప్రభుత్వ బంజరును దళితులకే ఇప్పించండి, నల్లరేగులపాలెం దళితుల ఆవేదన. మండలంలో నల్లరేగులపాలెంలో గల ప్రభుత్వ బంజర భూములు సర్వే నెంబర్లు 9, 10, 11, 12 లో గల కొంత బంజరును గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన కొందరు అగ్ర కులస్తులు ఆ భూములను స్వాధీనం చేసుకుని పంటలు వేసుకుని మా భూములని దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులు అనేక మార్లు న్యాయం చేయాలని దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదని దళితులు మీడియాకు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తాతల కాలం నుండి ఖాళీగా ఉన్న కొంత బంజరలో శ్మశాన వాటిక వినియోగించుకుంటున్న తరుణంలో రుద్రభూమిలోకి వెళ్లకుండా నిలువరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాల కుటుంబానికి చెందిన వాళ్ళు మేము, ఇక్కడ మాకు జనబలం కానీ ధనబలం కానీ ఏమీ లేని పరిస్థితి. 2017లో మాకు ఏదైతే శ్మశానం పూర్వీకుల నుండి మేము వాడుకొని చేసుకుంటున్నామో ఆ శ్మశానానికి వెళ్ళి తోవా, తర్వాత చెరువు, తర్వాత బంజరు భూములు మా తాతలు కానీ తిరుగుతున్న ఈ బంజరు భూములు మా ఒక ఊరు రాజులైన అగర్కులస్తున్న రాజులు మమ్మల్ని దాన్ని కబ్జా చేసి మమ్మల్ని అది ఆక్రమించి మమ్మల్ని అన్యాయంగా తోలివేసి మా యొక్క పాతమాల పిల్ల కింద నుండి కంచి వేసి మమ్మల్ని కొట్టి గ్రామంలో మమ్మల్ని ఎల్లగొట్టడానికి నానా బూతులు దుర్భాషలు మాట్లాడి మా ఆడవాళ్ళు కూడా గతంలో పైకి వచ్చినప్పుడు వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు పొటవులై అంగనం తీసి ఎన్నో ఇబ్బందులు గుర్చేసి మా ఊళ్ళ మీద మా చిన్ననే మీద పెద్దనే మీద మా మాయ మీద కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళ తలకాయలు ఏడగొట్టారని కేసులు పెట్టి మరి పక్క పంచాయతీ నుండి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి ఇప్పిసి కూడా పెట్టించి మమ్మల్ని కోట్లంటే కూడా ఇదిలా ఉండగా నల్లరేగులపాలెం దళితులకు సంబంధించిన శ్మశాని వాటిక దారిని కల్పించడంతో పాటు అగ్రకులస్తులు అక్రమణలో గల భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ రమాదేవి స్పష్టం చేశారు. శ్మశానానికి దారి చూపించుకొని ఎప్పటి నుంచో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, అంటే శ్మశానానికి దారి చూపిస్తున్నాము. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ నుంచి శ్మశానానికి ఏర్పాటు చేసుకుంటే మొన్న సర్వే గారు వెళ్ళారు, వెళ్ళి సర్వే చేసి చూపించడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే మేము క్లియర్ అయ్యాము. ఎర్లీస్ట్ ఆక్రమణ గురించి అక్కడ అగ్రకులస్తులు కొంతమంది ఆక్రమణ చేశారు అనేసి వాళ్ళ ఆరోపణ, దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఆక్రమణ చేసిన వాటికి యాజ్ పర్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ఊరిలో పెట్టారు.